నమస్తే, వెల్కమ్ టు నిధి న్యూస్ ఎట్ 7 PM. ఈ నెల 14న తిరుపతిలో జరగనున్న సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ రద్దయింది. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న డాక్టర్ గురుమూర్తికి మద్దతుగా సీఎం బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో అంతకంతకు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం తన సభను రద్దు చేసుకున్నారు. తన పర్యటన రద్దుకు కారణాలను వివరిస్తూ తిరుపతి పార్లమెంటు ఓటర్లకు ఆయన ఒక లేఖ రాశారు. తిరుపతి వాసుల ఆత్మీయతను, అనురాగాన్ని ప్రత్యక్షంగా అందుకోవాలని భావించానని, అయితే అన్నిటికంటే తనకు ప్రజల ఆరోగ్యం, ఆనందమే తనకు ముఖ్యమని ఆ లేఖలో పేర్కొన్నారు. అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తిగా, బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా, ఒక అన్నగా, తమ్ముడిగా తన బహిరంగ సభను రద్దు చేసుకుంటున్నానని తెలిపారు. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ గురుమూర్తిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో జరిగిన సంకల్ప సభలో ప్రకటించిన విధంగానే ఈ నెల 15 నుంచి హైదరాబాద్లోని ఇంద్రపార్క్ వద్ద 3 రోజుల దీక్ష చేపట్టనున్నారు షర్మిల. తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్న షర్మిల ప్రజల్లోకి తన పార్టీని తీసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె దృష్టి పెట్టారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని షర్మిల విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 90,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని నిలదీశారు. తన దీక్షకు కేసీఆర్ స్పందించకుంటే జిల్లాలో కార్యకర్తలు నిరాహార దీక్షలకు చేస్తారని ఆ పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బెనిఫిట్ షో, పాల వ్యాపారం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని డిప్యూటీ స్పీకర్ రఘుపతి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు తిరుపతిలో విమర్శించారు. ఏపీలోకి అమూల్ ప్రాజెక్టును తీసుకురావడం చంద్రబాబు కక్ష సాధింపు చర్యగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. చిత్తూరు పాల డైరీ సహకార సంఘాలు మూసివేసినప్పుడు కక్ష సాధింపు చర్య గుర్తుకు రాలేదా అని వారు ప్రశ్నించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన విధంగా తిరుపతి పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తనపై సీబీఐ ఎంక్వైరీ చేయించండి అని కోరుతూ ఐపీఎస్ అధికారి, ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, సర్వీస్ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ఏబీపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటువేసిన విషయం తెలిసిందే. ఆయనపై ఉన్న ఆరోపణలపై కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఏబి వెంకటేశ్వరరావుపై ఇటీవల 14 రోజుల పాటు విచారణ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో తనకు వ్యతిరేకంగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని, అందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు ఏబి. తన ఆరోపణలకు రుజువుగా 9 పత్రాలను జోడిస్తూ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. నిజాలు నిగ్గుతేలాలంటే సీబీఐ ఎంక్వైరీ చేయండని సీఎస్కు రాసిన లేఖలో కోరారు. కొంతమంది నిర్లక్ష్యం వల్ల వేలాది కుటుంబాలకు కరోనా విస్తరించే అవకాశం ఉంది. ఇకపై నేనే రంగంలోకి దిగుతా. హైదరాబాద్లో పబ్లు, క్లబ్లను ఆకస్మికంగా పర్యవేక్షిస్తా. నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు సిపి సజ్జనార్. నేను మాస్క్ ధరిస్తే నీకు రక్షణ, నువ్వు మాస్క్ ధరిస్తే నాకు రక్షణ, ఇలా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం దేశానికే రక్షణ అని వివరించారు. కరోనా నిబంధనలు పాటించేవారు దేశభక్తులున్నారు. మాస్కులను పట్టించుకోని దుకాణదారులపైన, వినియోగదారులపైన డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు.